Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్ను కేవలం నిన్ను నీ మిగతా దళిత నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కేవలం ఈ సమాజంలో ఉన్న దళిత నాయకత్వాల మీద దళిత సమాజం మీద దళిత ప్రజల మీద దాడులు చేయడానికి మమ్మల్ని కుశింపజేయడానికి మమ్మల్ని హింసించడానికి మా మీద దాడులు చేయడానికి మాత్రమే వాడుకుంటున్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడికి ఏ కోశాల ఈ దళిత జాతి మీద రవ్వంత కూడా గౌరవం లేదు గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసా రామయ్య ఈ దళిత సమాజాన్ని ప్రేమించడం అంటే ఈ దళిత సమాజానికి గౌరవం ఉంచడం అంటే దళితులు అట్టడుగు వర్గాలకు కనీసం పాంప్లెంట్లు కూడా ముద్రించుకోలేని సామాజిక వర్గాల్లో పుట్టిన నాలాంటి వాళ్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తాడు ఎమ్మెల్యేని చేస్తాడు నందిగం సురేష్ లాంటి వాడిని ఎంపీని చేస్తాడు మన దళిత మహిళని హోంశాఖ మంత్రిని చేస్తాడు ఒక ఉప ముఖ్యమంత్రిని దళితులను చేస్తాడు రామయ్యని నేనేం అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో దళితుల మంత్రులు ఎంతమంది ఉన్నారు లెక్క చెప్పులు ఇద్దరున్నారు ఒక మాలకి ఒక మాదిక్కి ఇచ్చాడు ఇవన్నీ నేనేమి ఉపన్యాసం కోసమో ప్రజలను తప్పుదో పట్టించడం కోసం చెప్పడం లేదు నేను చెప్పే ప్రతి మాటకు ఈ రోజు నా నోట్లో నుంచే ప్రతి సంఖ్యకు నేను కట్టుబడి ఉన్నా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొని మీ తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్కి నేను వస్తా నువ్వు పెన్ను పేపర్ తీసుకొని కూర్చో తెలుగుదేశం పార్టీ హయాం 5 సంవత్సరాలలో దళిత సమాజానికి జరిగిన మేళ్లేంటో దళిత నాయకత్వానికి ఇచ్చిన పదవుల సంఖ్య ఎంతో ఈ రోజున ఈ ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత సమాజానికి ఏం సేవ చేసిందో ఎన్ని మేళ్లు చేసిందో నేను సంఖ్యలతో వస్తా నీకు కలేజా ఉంటే రా ఈ పిచ్చి రాతలు నువ్వెవరికి ఉత్తరాలు రాస్తున్నావో తెలియని రాతలు మీ రాతలు ఎక్కడికి పోతున్నాయో మాకు అర్థం కాని రాతలు ఆపేసి ప్రత్యక్షంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగు మాట్లాడుకునే ప్రజలకు స్పష్టమైన సమాచారంతో మనిద్దరం కూర్చుందాం మనిద్దరమే మాట్లాడుకుందాం ఈ రోజున నీకు లెక్క చెబుతున్నాను మాలామాదిగులకు రెల్లి కులస్తులకు 3 కార్పొరేషన్లు చేశాడయా నువ్వే రోజైనా కోణాన్ని ఆలోచించగలిగావా ఉప ముఖ్యమంత్రిగా ఒక దళితులు పెట్టాడయా హోంశాఖ మంత్రివర్యులుగా ఒక దళితులు పెట్టారయా 5 మంది మంత్రి పదవులు ఇచ్చాడయా వాళ్ళ రావయ్య నువ్వు హ్యూమన్ రైట్స్ అంటున్నావు కదా మరి అమరావతి ప్రాంతంలో దళితులకు సుమారుగా 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటే ఏమైంది నీ హ్యూమన్ రైట్స్ ఆ రోజు నీ గళం ఏమైంది మొగబోయిందా భయపెట్టారా లేకపోతే పార్టీలోంచి తీసేస్తామని చెప్పారా లేకపోతే నిన్ను పార్టీలోంచి బహిష్కరిస్తామని చెప్పారా ఈ రోజున తగుదలమ్మ అంటూ రాజ్యసభ 4వ సీటు కోసం పోటీలో నిలబడతావా సిగ్గుండాలి కదా నీకు గతంలో నువ్వు గెలిచే అవకాశం ఉండినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు సంఖ్యాబలం వాళ్ళ దగ్గర ఉండినప్పుడు నిన్ను గెలిపించే అధికారం నారా చంద్రబాబు నాయుడుకు ఉండినప్పుడు ఆ రోజున రాజ్యసభ సీటుకు నువ్వు టిక్కెట్ అడిగితే టిక్కెట్ ఇవ్వలేదు కదయా నిన్ను అవమానపరిచారు కదా ఆ రోజేమీ నీ హ్యూమన్ రైట్స్ ఆ రోజేమీ నీ లేఖలు ఒక్క లేఖ కూడా నారా చంద్రబాబు నాయుడుకి రాయలేకపోయే ఈ రోజున నువ్వు ఓడిపోతావని నారా చంద్రబాబు నాయుడు తెలుసు నీకు తెలుసు ఆ తాబేదారులందరికీ తెలుసు కానీ నిన్ను పోటీలో పెట్టారు ఎందుకో తెలుసా రామయ్య ఓడించటం కోసం నిన్ను ఓడించి నిన్ను అవమానపరచడం కోసం నేను అడుగుతున్నాను ఈ రోజున ఈ మీడియా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తరపున నారా చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను 4వ సీటుకు గెలిచే అవకాశం ఉండుంటే నారా లోకేష్ పోటీల్లోకి ఎందుకు పెట్టలేదు నువ్వు ఎందుకు ఆ దళితులైన ఈ వర్ల రామయ్య పోటీల్లో దింపావో సమాజానికి అర్థం చేసుకోవాల్సిన అవకాశం అవసరం ఉందని రామయ్య ఈ రోజున ఒక దళితులైనటువంటి ఒక పండితుడైన న్యాయ కోవిదుడైన కనకరాజు గారిని ఎస్సీసీగా పెడితే ఆయన వద్దు మాకు అవసరం లేదు మేమే ఉండాలని ఈ రోజున రమేష్ కోసం ఎంత రగడ జరుగుతుందో ఒక్కసారైనా చెవులైనా చెప్పు ఉండాలి కదా సార్ దళితులు ఆలోచిస్తారు సార్ అవమానపడతారు సార్ మా వాడు ఎస్సీసీ అయ్యారు సార్ మా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు సార్ మాకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ మీరు ఆపమాకండి సార్ కోర్టుకు వెళ్ళమాకండి సార్ అని నువ్వు ఆంతరంగిక సమావేశంలో అడిగి ఉండాల్సింది మీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతూ ఈ రోజున రామయ్య చెప్పిన ఆయన చర్చకు రావడేమోనని నాకు గతంలో కూడా ప్రతిపక్షంలో మేము ఉండినప్పుడండి ఆయన ఇలాగనే చాలా తప్పుడు సమాచారాలు ఇచ్చినప్పుడు చర్చకు రమ్మని సవాల్ ఇస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ మీదకి రమ్మన్నాం, అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తానని చివరికి రాలేదు. ఇప్పుడు చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి నేను వెళ్తా, మా దగ్గర రాబళ్ళా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి టీజీఆర్ సుధాకర్ బాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా లెక్కలతో దళిత సమాజానికి చేసిన మేళ్లు, ఒక్క దళిత సమాజానికే మొత్తం ఈ ఒక్క సంవత్సర కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగిన పూర్తి విలువ 40,000 కోట్ల రూపాయలు అయితే, దానిలో కేవలం దళిత సమాజానికి దక్కిన విలువ 6,332.44 కోట్ల రూపాయలు. అని దయచేసి ప్రసారం చేయండి. ఇది 6,332.44 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. నేను సవివరంగా చెప్తాను. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద లబ్ధిదారులు 35,396 మంది అయితే దాని విలువ 55 కోట్ల రూపాయలు వాహన మిత్ర ద్వారా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4,54,984 మంది లబ్ధిదారులు అయితే 1,067,000 కోట్ల రూపాయల ధనం సమకూరింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారుల సంఖ్య 9,36,303 మంది, దాని విలువ వచ్చి 2,0388.42 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు లబ్ధిదారుల సంఖ్య 16,24,000,326, 239.06 కోట్లు. లా నేస్తం కింద ఏ ఉపాధి లేకుండా చెట్ల కింద పుట్ల కింద ఉండే లాయర్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచన చేసి వాళ్ళకి 372 మందిని లబ్ధిదారులుగా చూస్తే 1,11,00,000 రూపాయల లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, నేతన్నంలో కూడా దళితులు ఉన్నారు, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తే 852 మందిని ఐడెంటిఫై చేస్తే 2,04,00,000. అలాగనే మత్స్యకారులకు చేసిన సహాయంలో 439 మంది దళితులైతే 0.44 కోట్ల రూపాయల విలువ. అమ్మఒడి పథకం కింద 8,68,233 మంది లబ్ధిదారులు దళిత మహిళ అండి. మళ్ళీ చెప్తాను సార్, అమ్మఒడి 8,68,233, దాని టోటల్ వాల్యూ వచ్చి 1,302.34 కోట్ల రూపాయల విలువ. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సంఖ్య దళితులు 1,09,426 మంది, దాని డబ్బులు విలువ వచ్చి 264 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుల సంఖ్య దళితుల్లో 17,501, డబ్బుల రూపంలో 12,31,00,000. వైఎస్ఆర్ కంటి వెలుగు కింద దళితుల్లో లబ్ధిదారుల సంఖ్య 13,43,476, 10,69,00,000 డబ్బుల రూపంలో సహాయం జరిగింది. జగనన్న వసతి దీవెన పేరుతో 3,36,964 మంది లబ్ధిదారులు 265.50 కోట్ల రూపాయల లబ్ధి. జగనన్న విద్యా దీవెన పేరుతో దళితులకు జరిగిన సహాయం 3,77,270 మంది లబ్ధిదారులైతే 743.35 కోట్ల రూపాయల విలువ చేసే ధన సహాయం జరిగింది. విదేశీ విద్య కోసం 163 మంది బిడ్డలకు సహాయం జరిగితే దాని విలువ 10.18 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే 6,332.44 కోట్ల రూపాయలు విలువ చేసే లబ్ధి కేవలం ఒక్క సంవత్సర కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఇన్ని మేలు చేసింది. మొత్తం బెనిఫిషియరీ లిస్ట్ వచ్చి 61,26,203 మంది మొత్తం లబ్ధిదారుల యొక్క సంఖ్య దళిత సమాజంలో. టోటల్ బెనిఫిషియరీ వచ్చి 40,00,00,000 కోట్ల 139.58 కోట్లయితే దానిలో మా వాటా 6,332 కోట్ల రూపాయల ఓట అంటే సుమారుగా జనాభా నిష్పత్తి 18% అయితే మేము ఆ 18% సరిపడా షేర్ మాది మాకు ఇచ్చాడే రామయ్య. ఎక్కడున్నావు రామయ్య నువ్వు? దేనికి నీ సదా? ఏం ఆలోచిస్తున్నావు? మనకు సంబంధించిన ప్రతి మేళ్లు లెక్కల రూపంలో ఉన్నాయని ఈ సందర్భంగా చెబుతూ రామయ్య గనక నా సవాలు స్వీకరించినట్లయితే ఇంతకు మించిన లెక్కలతో ఆధారాలతో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ప్రతి దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమేమి మేళ్లు దళిత సమాజానికి బలహీన వర్గాలకు మైనార్టీలకు చేసిందో సవివరంగా చర్చ రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.